లాక్డౌన్ సమయంలో నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పంపిణీ చేసి దాతలు ఆదుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో మీడియా మిత్రులు ఆధ్వర్యంలో పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మనోహర్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మీడియా మిత్రులు అందరూ కలిసి రావడం ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందకరమని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు తమ వంతు బాధ్యతగా నిర్వహించడం మంచి కార్యక్రమమని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అప్పుడు కూడా తమ వంతు బాధ్యతగా అందరూ కలిసి రావడం గొప్ప విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మానుగుట్ట మహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, జర్నలిస్టులు పాల్గొన్నారు. సేవల చాలా అమోఘమైనవి. లాక్డౌన్ టైంలో కూడా మనకి రెండు ఆదివారాలు వాళ్ళే సైనికుల్లాగా మనకి నగరంలో వివిధ చెక్ పోస్టుల్లో వాళ్ళే లాక్డౌన్ డ్యూటీస్ నిర్వహించారండి. అధికారులకు తోడుగా వాదోడుగా మీరు చాలా అధికారులకు కానీ పట్టణ ప్రజలకు కానీ లాక్డౌన్ టైంలో చాలా సహాయ సహకారాలు చేశారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఇటకలవి నగరు పుట్ట ఏరియా అదేవిధంగా జనార్దన కాలనీ ఎస్టీ ఏరియాల్లో ఈరోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరంగా. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇక మీద కూడా కరోనా ఇప్పుడులో తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూనే మీరు మీ అందరికీ నమస్కారం. ఈ కరోనా రెండవ దశ మనం రెండో దశలో రెండో అంతర్భాగం చూస్తున్నాం. ఈ సందర్భంలో ప్రాణ నష్టం కూడా గతం కన్నా కొద్దిగా హెచ్చుగా ఉన్న మాట కూడా వాస్తవమే. మరి మనం మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మన దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని, మనం చూస్తున్న వ్యక్తుల్ని, మనతో పాటు నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న వ్యక్తులను కూడా మనం కోల్పోవటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ప్రభుత్వం సమర్థవంతంగా లాక్డౌన్ కార్యక్రమాలని ఒక పక్క నిర్వహించమని, రెండో పక్క ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రెండింటినీ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసింది.